1200 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల పోరాటానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంఘీభావం తెలిపారు. రాజధాని అభివృద్ధి కోసం 40కి పైగా కేంద్ర సంస్థలు అమరావతిలో ప్రారంభించామని తెలిపారు. అమరావతి లాంగ్ మార్చ్ గురించి మచిలీపట్నం ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సత్యకుమార్ స్పందించారు. ఒకరిద్దరు నాయకుల గురించే పవన్ కళ్యాణ్ మాట్లాడారని, ఏపీ బీజేపీ మొత్తాన్ని అనలేదని అన్నారు. ఇక పొత్తుల గురించి జాతీయ నాయకులే చూసుకుంటారంటున్న సత్యకుమార్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఇవాళ 1200 రోజు కూడా అమరావతి రైతులు తమ పోరాటం ఆపలేదు. వాళ్ళకి అమరావతి ఏకైక రాజధానిగా ఉంచాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అనేక పార్టీలు కూడా మద్దతు చెప్పడం జరిగింది. మన ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, ఒక అధికార పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధానిగా ఉండాలి అంటూ కూడా మద్దతు చెప్తున్నాయి. దాదాపు అటు దేవస్థానం నుంచి న్యాయస్థానం అంటూ కూడా అట్లాగే అసెంబ్లీ ముట్టడి, అలాగే అమ్మవారికి పొంగళ్ళు అంటూ కూడా అనేక కార్యక్రమాలు రాజధాని అమరావతిగా ఉండాలని కూడా కొనసాగించడం జరిగింది. దానికి సంబంధించి కూడా 1200 రోజుల నుంచి రైతులు పోరాటం చేస్తున్నారు. ఏదైతే అభివృద్ధి పేరుతో మూడు రాజధానులు తీసుకొచ్చి వైసీపీ మూడు రాజధానులు అనడంతో కూడా ఈ అమరావతి ఉద్యమం అనేది తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతూ ఉంది. దాదాపు 1200 రోజుల నుంచి కూడా ఈ ఉద్యమం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యప్రకాష్ కూడా ఇవాళ మద్దతు చెప్పడం జరిగింది. అయితే సార్ చెప్పండి సార్, దాదాపు 1200 రోజుల నుంచి పోరాటం జరుగుతుంది, రాబోయే రోజుల్లో బీజేపీ సపోర్ట్ ఇంకా ఎలా ఉండబోతుంది? కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా అమరావతిలో రాజధాని నిర్మాణం జరగాలని చెప్పింది. దానికోసమే నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. దానికి అనుగుణంగానే 65,000 కోట్ల పెట్టుబడులతో అనేక ప్రాజెక్టులను ఇక్కడ ఇచ్చారు. అమరావతిలో స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం 2,000 కోట్లు నిధులు మంజూరు చేశారు. రాజధాని నిర్మాణం కోసం 2,500 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాంతంలోని అన్ని ప్రాంతాలకి 6 లైన్ల హైవేలను నిర్మిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు ఒక మోసపూరితమైన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి దానికి ముందు నమ్మవల్లికి రాజధాని అమరావతిలో రాజధాని నిర్మిస్తాను, తర్వాత మోసం చేశాడు ప్రజల్ని. ఇప్పుడు అది కోర్టు పరిధిలోనే ఉంది. మొన్న సుప్రీంకోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతిలోనే రాజధాని ఉండాలని పేర్కొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వైఖరి చాలా స్పష్టం, అమరావతిలోనే రాజధాని ఉంటుంది. అదే సమయంలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమలో, ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం, అక్కడ పరిశ్రమలు తీసుకురావడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి 3 ప్రాంతాల సమతుల్య అభివృద్ధిని చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా బీజేపీ మీద వస్తున్న ఆరోపణ ఏంటంటే, ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాక్షాత్గా ఉన్నారు, మీరు జనసేన బీజేపీ మద్దతుగా ఉంది, అమరావతి మద్దతుగా లాంగ్ మార్చ్ చేస్తారంటే రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కొంతమందిని నీరుగార్చారని కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఏంటంటారు? వారు చేసింది వ్యక్తుల మీద చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్రంలో పార్టీ నాయకత్వం చాలా సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్న విషయం వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఇక్కడ రాష్ట్రంలోని వ్యక్తులు ఒకరిద్దరి మీద ఎవరి మీద చెప్పారో తెలియదు, కానీ వారి మీద వారు ఆ కామెంట్ చేయడం జరిగింది. సో అది వాస్తవం కాదు, ఎందుకంటే మిగతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు తెలుసు, పరిణామాలు జరుగుతూ రాష్ట్రం అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ, అందిస్తున్న సహకారం గురించి విఘ్నులైన పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి వారు అది ఎవరో వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటగానే మేము పరిగణిస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు కలిసి జనసేన బీజేపీ కలిసి ఎన్నికలు కావచ్చు, అలాగే రాజధాని మీద కలిసి పనిచేయడానికి కూడా ఎందుకని కొంత దూరం గ్యాప్ కనిపిస్తుంది, రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ సంబంధించిన వరకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఏ చర్యకైనా సిద్ధం, ఎవరితో కలవడానికైనా సిద్ధం. రాజకీయంగా కాదు, రాజకీయంగా ఐడియాలజికల్గా కాదు, కానీ అభివృద్ధి కోసం ఎవరితోనైనా చేతులు కలపడానికి. ఇవాళ మేము ఒకే వేదిక మీద కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఒకే వేదిక మీద కమ్యూనిస్టులు ఉన్నారు, భావజాల పరంగా మాకు చాలా వైరుధ్యాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అమరావతిలో రాజధాని నిర్మాణం జరగడం కోసం వాళ్ళతో మేము వేదికను పంచుకున్నాం, దాంట్లో తప్పు లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మిగతా విషయాల్లో విభేదించుకుంటూనే ఉంటాం, వాళ్ళ వైఖరి వేరు మా వైఖరి వేరు, కాబట్టి ఆ విషయాలు వివరించుకుంటాం. బట్ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఈ కరోనా కన్నా చాలా అత్యంత ప్రమాదకరమైన ఈ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి వైరస్ని తొలగించడానికి ఎవరితోనైనా చేతులు కలపడానికి మేము సిద్ధపడతాం. అమరావతి మద్దతుగా అయితే మీరు అందరితో కలుస్తున్నారు, కానీ ఎన్నికలు 2019 ఎన్నికలు అయిపోవాలని మీరు జనసేనతో పొత్తు పెట్టుకున్న ఎన్నికలు కూడా సిద్ధమయ్యారు కదా? పొత్తులు అప్రస్తుతం. మేము చెప్పేది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఇవాళ ఏ ఉద్యమాలైనా తోడ్పాటును అందిస్తామని చెప్తున్నాం. ఇక పొత్తులు అంటారా, ఎన్నికల సమయంలో ఆ పరిస్థితులను పట్టుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నేను ఒక రాష్ట్ర పార్టీ కార్యకర్తగా నేను చెప్పలేను, కేంద్ర పార్టీ అలా నిర్ణయం తీసుకుంటుంది. ఎవరితో కలిసి వెళ్ళాలా, ఒంటరికి వెళ్ళాలా, కలిసి వెళ్ళాలా, కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాలా, మొత్తానికి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలా, ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనేది ఒకే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. అది ఫైనల్గా చూస్తుంటే కూడా అమరావతి రాజధానికి సంబంధించి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాము, అదే ఎన్నికలకు సంబంధించి కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా తమ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. అమరావతికి సంబంధించి అయితే మాత్రం అన్ని పార్టీలతో కలిసి అమరావతి రాజధాని
ఏకైక ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఉంటుందంటూ కూడా అటు బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రాజేష్ ఏపీటీఎస్ 24 ఇంటూ న్యూస్ ఛానల్ అమరావతి నుంచి.